ఇటీవల మృతి చెందిన జంగారెడ్డిగూడెం స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తూ మృతి చెందిన అల్లు దుర్గారావు యాదవ్ మృతిపై సిబిఐ దర్యాప్తు చేయాలని పై అధికారుల ఒత్తిడి వల్లే నిజాయితీపరుడైన ఎస్ఐ మృతి చెందడం దారుణమని వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ దగ్గర శ్రీ మురళీకృష్ణ సంక్షేమ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కొల్లు చిన్న కొల్లుపోయిన అప్పలరాజు కొల్లుపోయిన నాని లవరాజు సాయి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీపరుడిగా పేరుగాంచిన ఎస్ఐ పళ్ళు దుర్గారావు యాదవ్ పై అధికారులు ఒత్తిడి వల్లే అతను మృతి చెందడం జరిగిందని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మృతిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని అలాగే కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ చేయడం గల కారణం శ్రీ అల్లు దుర్గారావు యాదవ్ గారిని పై అధికారులు మానసికంగా శోభించి చిత్రహింసలు గురిచేసి రకరకాల కారణాలతో ఆయన హింసించి ఆయన మీద లేనిపోని అభియోగాలన్నీ మోపి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆయనకి ఎస్ఐ హోదా కూడా ఇవ్వకుండా కనీసం ఎస్ఐ హోదా కూడా ఇవ్వక సిఐ హోదా కూడా ఇవ్వకుండా ఒక వెహికల్ కూడా ఆయనకి ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ ఆయన స్కూటర్ మీద వస్తూ నిజాయితీగా పనిచేస్తూ ఉన్న ఒక నిజాయితీ పరుడికి ఈరోజు చాలా అవమానం జరిగిందండి. ఈ అవమానానికి మేము చింతిస్తూ వాకల్పూడి గ్రామంలో ఇలా మా కుర్రలందరూ కలిపి మురళీ సంఘం యాదవ్ సంఘం తరపు నుండి ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుంది.